రాగి జావ తయారు చేయు విధానము కావలసిన పదార్థాలు. రాగి జావ తయారు చేయడానికి 2 కప్పుల రాగులు, 1 కప్పు సజ్జలు, 1/2 కప్పు గోధుమలు, 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు బార్లీ ఇవన్నీ కలిపి గిర్నెకి పట్టించుకోవాలి. ఇవే కాకుండా 1 రాగులతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అన్నీ కలిపితే హెల్త్కి మంచిది, అందుకే అన్నీ కలిపి చేస్తున్నాను. అన్నీ కలిపి గిర్నెకి పట్టించినది పిండి 1 కప్పు తీసుకున్నాను. తగినంత ఉప్పు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి దానిపైన 1 గిన్నె పెట్టి అందులో 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. ఇవి మరగడానికి క్యాప్ పెడుతున్నాను. మరిగే వరకు పిండి కలుపుకుందాం. 1 చిన్న గిన్నె తీసుకొని అందులో రాగి పిండి పోసి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం లిక్విడ్ లాగా కావాలి, ఇలా కలుపుకోవాలి. నీళ్ళు మరిగిపోయాయి. ఇందాక కలుపుకున్న రాగి పిండిని ఇందులో వేసి కలుపుకుందాం. రాగి పిండి పోసేటప్పుడే 1-2 నిమిషాలు కలుపుతూ ఉండాలి, లేకుంటే ఉండలు కట్టుకుంటాయి. పిండి పోసి కలుపుతూ ఉంటే ఒకవేళ నీళ్ళు తక్కువైతే మళ్ళీ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. గట్టిగా అయిందా పలసగా అయిందా చూసుకొని మనకు ఎట్లయితే బాగుంటుందని చూసి పోసుకోవాలి. ఉల్లిపాయల్ని ముందు వేడి నీళ్ళల్లోనూ తర్వాత చల్నీళ్ళల్లో వేస్తే పొరలు త్వరగా ఊడిపోతాయి. ఆకుకూరల్ని రాత్రంతా ఉప్పు నీటిలో ఉంచితే మరునాడు ఉదయానికి తాజాగా ఉంటాయి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ జావను సిమ్ ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. జావ మసలేది అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. ఇది దింపేసుకుందాం. దింపి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రాగి జావ 1 గిన్నెలోకి తీసుకున్నాను. రాగి జావలో మజ్జిగ వేసి కలిపి తాగితే టేస్టీగా ఉంటుంది. అదే కాకుండా బార్లీ కూడా వేసాం కదా, శరీరానికి చల్వదనం ఉంటుంది. రాగి జావ రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.